ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకి రేపు ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఒక సంచలన ప్రకటన చేసినట్లుగా ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఆడబిడ్డ నిధి పథకం అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. ఎస్సీ మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క వడ్డీ లేని రుణాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరిగింది. 151 కోట్లు రిలీజ్ చేయడమే జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి రేపటి నుంచి పథకం అయితే ప్రారంభం కాబోతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా మనకి ఎవరికి రద్దు కానుంది అని చెప్పి కూడా మనకి కొంత సమాచారం అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రతి మహిళ ఖాతాలో 1500 రూపాయలు అయితే జమ చేయడమే జరుగుతుంది అని చెప్పి చెప్పడమే జరిగింది. అయితే మనకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మనకి రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉండాలని చెప్పి తాజా సమాచారమే చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనకి ఈ యొక్క పథకం అతి త్వరలో మనకి ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం రావడమే జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే టు ఆల్.